యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఏడాది పాటు తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించమంటూ ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సుదర్శన హోమం, జితంతే హవనం నిర్వహించారు. వేద మంత్రాలు, పారాయణాల మధ్య సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు రేపటితో ముగుస్తాయని చెప్పారు పండితులు. లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో స్వామివారికి పవిత్రోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. ఈ పవిత్రోత్సవంలో ప్రతిరోజు స్వామివారికి నవకలశాభిషేకము, మూలమంత్రమూర్తి మంత్ర హోమాలు, వైదుష్యమైన హోమాలు ఇవన్నీ జరుగుతాయి. పంచవర్ణములతో కూడినటువంటి నూలుదారంతో తయారు చేసినటువంటి 108 గ్రంథులు కలిగినటువంటి మాలలను స్వామివారికి సమర్పించడమే ఈ ఉత్సవంలోని ప్రత్యేకత. ఈరోజు రెండవ రోజు ఏకాదశి సందర్భంగా స్వామివారికి రక్ష పుష్పార్చన కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారిని అర్చకులు, స్థానాచార్య, ఇతర సిబ్బంది అందరూ కూడా శాస్త్ర ప్రకారంగా కావలసిన కైంకర్యాలన్నీ నిర్వహించడం జరుగుతోంది. సంవత్సరం అంతా స్వామివారికి జరిపిన కైంకర్యాలలో ఏదైనా మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ ఉన్నట్లయితే స్వామివారిని తప్పు మన్నించమని వేడుకుంటూ వారి అనుగ్రహం కోరుకుంటూ చేసే ఉత్సవాలు కాబట్టి వీటిని శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరుగుతోంది.